పీపుల్ వాయిస్ వివన్ టీవీకి స్వాగతం. నా పేరు శ్రావ్య. ఇక అప్డేట్స్ లోకి వెళ్తే, రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాస్కోలోని షెర్మిత్యోగో ఎయిర్పోర్ట్ నుంచి ఆర్కిటిక్ ప్రాంతంలోని ముర్మాన్స్ నగరానికి బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయితే మంటలు శరవేగంగా వ్యాపించడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఎయిర్ స్టీవార్డ్ సహా మొత్తం 41 మంది మరణించగా దాదాపు 10 మందికి గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో 73 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది ఉన్నారు.不是，好像啊，好像是飞机。天哪，那边有架飞机。మేడ్చల్ జిల్లా కూకట్పల్లి ఓమ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రమేష్ మృతి చెందాడంటూ ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. జ్వరం వచ్చింది, సంచారం వచ్చిందంటే పన్నెండు రోజులు 22 తారీఖు అది పైసలు కడితేనేమో రోగమున వారం తర్వాత చెప్పారు. అలా నిమ్మ వచ్చింది, ఇన్ఫెక్షన్ అయిందన్నారు, దాని తర్వాత తీపి అన్నారు, దాని తర్వాత వైర్లెస్ ఏదో అన్నారు, ఇంకా రక్త కణాలు పడిపోతున్నాయి అన్నారు, అన్ని పోయినాయి అన్నారు. అనంతపురం జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. అనంతలో ఎండల కంటే కూరగాయల ధరలే ఎక్కువ మండిపోతున్నాయి. రైతులకు పంటలు పండించడానికి నీరు లేక కాయగూరల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరగడానికి ముఖ్య కారణమని, ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు సాగునీరును అందించి ధరలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. అవును.
లోకల్ కూరగాయలు ఐదు అన్నీ రేట్లే ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడతారు కొనే వాళ్ళు కొనేటప్పుడు. మీకు వ్యాపారం ఎలా ఉంది? మా వ్యాపారం కూడా చాలా ఇబ్బంది, వ్యాపారం సరిగ్గా జరగట్లేదు. మీ పేరు? ప్రకాశ్. ఇట్లా ఎండట్లుందో, కూరగాయలు అంతకంటే ఎక్కువ మండిపోతున్నాయండి. అసలు ఏ కూరగాయ కూడా కొనే స్థితిలో లేదా, ఏది కూడా కొనే ఏదైనా ముట్టుకోవాలంటే భయం. టమాటో తీసుకోవాలంటే 50 రూపాయలు, 50 రూపాయలు టమాటో కొనాలంటే ఒక చిన్న ఫ్యామిలీలో కనీసం 1/2 కేజీ అయిపోతుంది. 50 రూపాయలు అంటే రోజు 2 రోజులకి 50 రూపాయలు, 1 కేజీ తీసుకుంటే 2 రోజులు సరిపోతుంది. ఎర్రగడ్డలు, ఎర్రగడ్డ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, మిగతా కూరగాయలన్నీ మండిపోతున్నాయి. కొనలేమండి, ఇంత ఘోరం ఇక్కడ కొనలేమండి. అసలు కొనలేము, అసలు ఎండ ఎట్లా మండుతుందో ఈ కూరగాయలు మండుతుంటే అది అగ్గిలాగా మండుతున్నాయి. టమాటాలు ఇవన్నీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. దాదాపు 1.5 కేజీ 50 రూపాయలు అలా నడుస్తూ ఉంది. అవి నిత్యము వాడుకునే ప్రతి వంటకి వాడుకునేటివి, కానీ విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా ఈరోజు ఆదివారం కొత్తిమీర ఇట్లాంటివన్నీ కూడా చాలా రేట్లు అయిపోయి 10 రూపాయలు రావడం లేదు. కొంచెం కూడా 20 రూపాయలు చెప్తున్నారు. కొన్ని రేట్లు ఎక్కువే ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కొన్ని రేట్లు ఎక్కువే ఉన్నాయి. 140 అయితే రేట్లు ఎవరు కొన్ని విపరీతమైన రేట్లు అయిపోయి కొనేవాళ్ళే కరువు అయిపోయినారు. రోజు పోసుకోవడం ఎత్తుకోవడం కుప్పలు, ఈ రకంగా రేట్లు అయిపోయినాయి. ఈ అల్లం చూస్తే కేజీ 120 రూపాయలు, ఇది రేట్లు అయిపోయినాయి. ఇంత రేట్లు అయితే ఎవరు కొనేవాళ్ళే రావడం లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. రోజు కుప్పలు పోసుకోవడము, సాయంత్రం అయితేనే ఎత్తు పెట్టుకోవడం, ఈ రకంగా అయిపోతుంది. వచ్చే పండుగలు వచ్చినా కూడా, పండుగలకైనా కూడా ఏం రేట్లు ఎంత మాత్రం కొంటారు అనేది కూడా పరిస్థితి అర్థం కావడం చాలా ఇబ్బంది అయిపోతుంది పరిస్థితి. ఈ రకంగా టమోటాలు చూస్తే 40 రూపాయలు కేజీ, పచ్చిమిరపకాయలు చూస్తే 50 రూపాయలు కేజీ, ఎవరు కొంటారు ఎవరు తింటారు ఈ రకంగా రేట్లు అయిపోతుంది. పరిస్థితి ఇప్పటికైనా అర్థం చేసుకొని కొద్ది రేట్లు తగ్గించే మార్గం ఆలోచన చేస్తే కొద్ది ఏదన్నా వ్యాపారాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. అది కొద్ది ఏదైనా ప్రయత్నం చేయండి మీరే. విశాఖలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లోని పెద్దమల్లిపురం, కోయికొండ, చిన్నమల్లిపురం, రట్టిని తదితర గ్రామాల పరిధిలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాల్లోని వరి కుప్పలు, జీడిమామిడి, చెరుకు పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి. ఏ క్షణం గ్రామాల్లోకి వచ్చేస్తాయో అన్న భయంతో గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. మరోపక్క అటవీ శాఖ అధికారులు ట్రాక్టర్స్తో అనునిత్యం తిరుగుతూ ఏనుగుల గమనాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రామాలలోకి ఏనుగుల గుంపు చొరబడకుండా బాణాసంచాను ప్రయోగిస్తున్నారు. రాత్రిపూట ఏనుగుల గుంపు చేసే ఘీంకారాలకు సమీప గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల గుంపు వంశధార నదీ పరివాహక ప్రాంతాలలో తిష్టవేసి ఉండడంతో నదిలోకి ప్రజలు వెళ్లడానికి భయపడుతున్నారు. ఏం కాదు.
విశాఖ జిల్లా గాజువాక ఆటో నగర్ డి బ్లాక్ లో హృదయ విదారక ఘటన జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేందుకు చిడికాడు నుంచి విశాఖకు వచ్చిన యువతి విద్యుత్ షాక్ తగలడంతో యువతి మృతి చెందింది. తన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంస్థలో రాత్రి బస చేసేందుకు వచ్చి రాత్రి 12 గంటల ప్రాంతంలో స్నానం చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో తుప్ప రాజలింగం పొలం వద్ద పాడుబడ్డ బావిలో పావురాల కోసం అశోక్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. గ్రామ ప్రజలు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆనే ఉన్నాను రా బయట చూస్తారు కానీ ఇటు కొంచెం ఫస్ట్ తీరాడు ఊరి జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి సుధాకర్ రెడ్డిని ఎంపీటీసీ అభ్యర్థి కిరణ్ గౌడ్ ని గెలిపించాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. మునియడప బీజీ వెంకటాపూర్ గోపాల్పూర్ మాందాపూర్ పాలకగడ్డ ప్రజలకు తెలియజేయండి ఏమనగా నాకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించగలరని కారు గుర్తించి మనవి వేసి గెలిపించగలరని కోరుతున్నాను. మెదక్ జిల్లాలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు స్పెషల్ ఆఫీసర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి, అవకతవకలు జరిగితే చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్యాలు, మండల విద్యాధికారి అశోక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. సార్ జోనల్ ఆఫీసర్స్ ఇంకా పీఓ అలర్ట్ కానీ ఏమన్నా ఉంటే పీఓ ఏపీఓ అలర్ట్ కానీ ఉంటే చెప్పండి సార్. సార్ అన్ని పీఓస్ ఏపీఓస్ అందరా మరి అంటే చెప్పేసాయి, మరి వెంటనే వచ్చి రిపోర్ట్ ఇచ్చేసాయి. సాయి కృష్ణ సార్ తొందరగా రూట్ నెంబర్ 1 భాగ్యలక్ష్మి పీఓ గారు శ్యామరావు సాయి కృష్ణ సార్ ఇద్దరు రండి. భాగ్యలక్ష్మి గారు ఎక్కడ నుండి రావాలి? మా సాయిపేట్ భాగ్యలక్ష్మి గారు. పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయం అమావాస్య సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన్ని తలపించింది. అమావాస్య కావడంతో వేకువజామున ఆలయం తెరిచే సమయానికి వేలాది మంది భక్తులు క్యూలైన్లలో దర్శనం కోసం నిరీక్షించారు. ఆలయం తెరిచినప్పటి నుంచి రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలను ప్రారంభించారు.
ముక్కంటి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలకు దాదాపు 47.37 లక్షల మేరకు ఆదాయం లభించింది. సుదూర ప్రాంతాల నుంచి దోష నివారణ పూజలను చేయించుకునేందుకు వచ్చిన భక్తులు మాత్రం అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. రద్దీ ఎక్కువగా వచ్చినప్పుడు పూజలు నిర్వహించేందుకు వీలుగా 25 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన మండకొట్టేటి మండపం పనులు పూర్తయినా అక్కడ పూజలు నిర్వహించలేకపోయారు. దోష నివారణ పూజలకు వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాటలు తలెత్తడంతో సాధారణ మండపాల్లోనే కాకుండా అద్దాల మండపం, ప్రసాదాల తయారీ పోటులో రాహు కేతు పూజలు నిర్వహించాల్సి వచ్చింది. తెలుగు సంవత్సరాధిపతి శని భగవానుడు కావడం, అందులోనూ అమావాస్య రెండూ కలిసి రావడంతో శని భగవానికి భక్తులు తైలాభిషేకాలు చేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 టికెట్లు విక్రయించారు. అధికారులు అందరూ ఉన్నా దళారులదే హవా కొనసాగింది. స్వామి అమ్మవార్ల ఆలయాల వద్ద క్యూలైన్లు మందుకొడిగా సాగడం, అభిషేకాల బ్రేక్ సమయంలో దాదాపు గంటల సమయం క్యూలైన్లో ఉండిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సత్వర దర్శనం కోసం కొందరు దళారులను ఆశ్రయించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా జీడుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన అలవాల పవన్ కుమార్ రెడ్డి 18 సంవత్సరాల వయసు గల యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వెళ్తూ ఉండగా జీడుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద జరిగిన యాక్సిడెంట్ లో దర్భగూడెం గ్రామానికి చెందిన అలవాల పవన్ కుమార్ రెడ్డి మృతి చెందడం జరిగింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ ఎం వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన కార్ల రికవరీ పేరుతో ఇంటికి వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించి మహిళాని కూడా చూడకుండా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని స్థానిక బాపానమ్మ గుడి వీధికి చెందిన సత్యమధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాలు మధు కథనం ప్రకారం కొందరు వ్యక్తులు తలుపులు గెంటుకుని ఇంట్లోకి చొరబడి దుర్భాషలాడినట్లు ఆమె చెప్పారు. తమ అల్లుడి కోసం ఇంట్లో గాలించారని, మీరు ఎవరు అని ప్రశ్నించగా తనపై దౌర్జన్యం చేశారని ఆమె వాపోయారు. అయితే ఆమె ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులని, స్థానిక వ్యక్తులు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతుండగా వారు స్థానికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న సందర్భంలో అనపర్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు వీడియో తీస్తుండగా మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేశారు.
మీడియా ప్రతినిధుల అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం కేసునపల్లి గ్రామంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రతా నడుమ గ్రామంలో 94వ బూత్ నందు రీపోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో రీపోలింగ్ జరుగుతుంది.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V1 TV.